తమ్మనేళ్లు చూసిన వెంటనే నేను దేని గురించి మాట్లాడబోతున్నానో మీకు తెలిసిపోయే ఉంటుంది. యాక్చువల్లీ ఈ థాట్ నాకు ఎందుకు వచ్చిందంటే నేను రీసెంట్ గా అంటే ఈ స్క్రిప్ట్ రాసే టైంలో కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు ఈ సీన్ చూశాను. ఈ గొడవ పడుతున్న వాళ్ళు సైలెంట్ స్టూడెంట్సే, కానీ ఇలా ఇండిసెన్స్ గా బిహేవ్ చేయడానికి కారణం ఏంటి? వీళ్ళ మైండ్ సెట్ కి చిన్న పుష్ జరిగి వీళ్ళు కేయాస్ లోకి జారిపోయారు. ఇప్పుడు ఈ కేయాస్ అంటే ఏంటి? అంటే ఏ స్టేట్ ఆఫ్ గ్రేట్ డిసార్డర్ ఆర్ కన్ఫ్యూజన్. దీని గురించి ఇంకా మాట్లాడదాం, కానీ ఇది విన్న వెంటనే నాకు ఒక డైలాగ్ గుర్తుకు వచ్చింది. మ్యాడ్నెస్ ఇస్ లైక్ గ్రావిటీ, ఆల్ ఇట్ నీడ్స్ ఎ లిటిల్ పుష్. నాకు కరెక్టే అనిపించింది. అంటే వీళ్ళకి ముందు నుంచి ఆ కేయాస్ మైండ్ సెట్ ఉంది, కానీ వాళ్ళు ఫర్ సమ్ రీజన్ సైలెంట్ గా ఉన్నారు. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఎ స్పెక్టాక్యులర్ టైమ్. దీని గురించి ఇంకా డీప్ గా మాట్లాడదాం, కానీ ముందుకెళ్లే ముందు హలో ఫ్రెండ్స్, నేను మీ ఫ్రెండ్ టైసన్, వెల్కమ్ టు మై ఛానల్ టైసన్ సుపర్. నేను యాక్చువల్లీ ఇక్కడ జోకర్ ద ఎపిక్ అండ్ వన్ ఆఫ్ ద ఐకానిక్ క్యారెక్టర్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ అండ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్ గురించి మాట్లాడబోతున్నాను. ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్ అనే పదం ఎందుకు యూజ్ చేశానంటే ద క్యారెక్టర్ అండ్ ద క్యారెక్టరైజేషన్ ఇట్ సెల్ఫ్ టీచర్స్ అస్ హౌ టు బీ వన్ సెల్ఫ్ ఇన్ క్రౌడ్. అంటే ఆ క్యారెక్టర్ని అలా తయారు చేశారు. ఇప్పుడు మన డే టు డే లైఫ్లో చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు స్పైసీ ఫుడ్ తినడం అంటే ఇష్టం, నోరు గుద్ద కాలిన తింటాం, ఎందుకంటే అందులో ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఆ పెయిన్ లో ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఒకవేళ పెయిన్ మన కంట్రోల్లో ఉంటే దాని యొక్క లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వేరు. ఇది మన కల్చర్ అండ్ సొసైటీలో కూడా అప్లికేబుల్ అవుతుంది. మన టేస్ట్ ఆఫ్ బీయింగ్ గుడ్ అండ్ బ్యాడ్ కల్చర్ తో పాటు మారుతూ వస్తుంది. కానీ జోకర్ ఎలాంటి వాడంటే వీడు హ్యూమన్ పాప్ కల్చర్ నే మార్చి పెట్టేశాడు. ఇప్పుడు మీ ఫస్ట్ పాయింట్, అసలు జోకర్ ఎలా కల్చర్ ని డెవలప్ లేదా చేంజ్ చేశాడు అనేది. దీనికి మన మొదటి జవాబు ఫైండింగ్ ఫ్రీడమ్ ఇన్ కేయాస్. జోకర్ యొక్క పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఏమిటంటే తను ఉన్న మైండ్ సెట్ ఇప్పుడు ఉన్న యూత్ కి బాగా కనెక్ట్ చేస్తుంది. అంటే తను రూల్ బ్రేకర్ అన్నమాట. దీనికి ఎగ్జాంపుల్ ఈ ఇంట్రాగేషన్ సీన్. ఇక్కడ తను ద ఓన్లీ సెన్సిబుల్ వే టు లివ్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ వితౌట్ రూల్స్ అని అంటాడు. తనకు డబ్బు, పేరు, ప్రతిష్ట అవసరం లేదు. తను లాలెస్నెస్ లో మ్యాడ్నెస్ చూడాలనుకుంటాడు అంటే అంతే. కానీ అది 2008 యొక్క జోకర్కే. 2019 యొక్క జోకర్ సొసైటీ యొక్క విక్టిమ్ వాడు. ఇక్కడ విక్టిమ్ ఇన్ ద సెన్స్ బాధితుడు. వీడు జీవితంలో ఇప్పటి వరకు ఏమీ మంచి జరగలే. హీ వాజ్ బుల్లీడ్, వీడిని పట్టించుకోలేదు. ఇక్కడ సమాజమే వీడిని ఒక నీచుళ్ళ చూసింది, జస్ట్ లైక్ దీస్ గైస్. అందుకే వీళ్ళు ఇలా గొడవ పడుతున్నారు. రీజన్ చిన్నదే అయినప్పటికీ లోపల ఉన్న ఎమోషన్స్ కి అది ఒక పుష్ ఇచ్చింది టు డ్రౌన్ ఇన్ ద కేయాస్. ఇప్పుడు మెయిన్ టాపిక్ లోకి వస్తే జోకర్ ని టాడ్ గారు కూడా విలన్ కాకుండా విక్టిమ్ లా చూపించారు. కానీ ఎందుకు ఒక మనిషి ఆ కేయాస్ దారిని ఎంచుకుంటాడు, వాడి ప్రాణాలు పోతాయి అని తెలిసినా? ఇప్పుడు ప్రతి వేరువేరు మూవీలో జోకర్ ని వేరువేరు రీజన్ ఇంకా రిధంతో చూపించారు. అందుకే వాడి యొక్క పిచ్చితనం అంటే అందరికీ ఇష్టం. ప్లాన్ ఉండదు, కానీ ప్లాన్ చేసుకుని ఉంచుకుంటాడు. నెక్స్ట్ మూవ్ ఏం చేస్తాడో అర్థం కాదు. ఇంకా విలన్ అని తెలిసినా అందరూ వీడిని హేట్ బదులు లవ్ చేయడం మొదలు పెడతారు. సో ఆ కామన్ పాయింటే మనకి వాడికి పోలిక పెడుతుంది. వీడు ఇంత మనసు విరిగి ఉన్న ఎంతో స్వేచ్ఛగా ఉంటాడు. సో ఈ మాట అర్థం చేసుకోవడానికి స్విస్ సైకియాట్రిస్ట్ ఎంతో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు హ్యూమన్ యొక్క షాడో సెల్ఫ్ గురించి. ఈయన పేరు క్లార్క్ జంగ్. ఈయన ఏమన్నారంటే ఇట్ ఈస్ ఫ్రైటనింగ్ అబౌట్ దట్ ఎ మ్యాన్ హ్యాస్ షాడో సైడ్ టు ఇన్ హిమ్సెల్ఫ్ కన్సిస్టింగ్ నాట్ జస్ట్ ఎ లిటిల్ వీక్నెస్ అండ్ ఫ్యాబుల్స్ బట్ ఎ పాజిటివ్ డిమూవింగ్ సిస్టమ్. ఇది మీకు అర్థం కాకపోతే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రష్యన్ స్లీప్ ఎక్స్పెరిమెంట్ గురించి మీరు వినే ఉంటారు, వినకపోతే వెళ్ళి వినండి. విక్రమాదిత్య, హారర్ ఏకే, అన్నోన్ ఫ్యాక్ట్స్ లాంటి ఛానల్స్ కవర్ చేసే ఆ ఎక్స్పెరిమెంట్ లాస్ట్ లో ఒక పేషెంట్ మెంటల్ అయిపోయి ఆ డాక్టర్ తో నేను మీలో ఉన్న ఒక చెడ్డుతనం, ఐఎమ్ యువర్ డార్క్ సైడ్ అనే మాటలు మాట్లాడతాడు. ఇక్కడ మనుషులు కూడా అంతే, మనుషుల్లో కూడా రెండు సైడ్స్ ఉంటాయి, ఒకడు మంచోడు ఇంకోటి ముంచేవాడు అంటే రాక్షసుడు. ఇప్పుడు అందరూ బాగానే ఉంటారు, బాగా చదువుకుందాం, జాబ్ చేసుకుందాం, సమాజాన్ని ఉద్ధరించడం అని కలలు కంటారు. కానీ లోపల ఏదో మూలన్న కేయాస్ కావాలి అని అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, పక్కింటి వాళ్ళు గొడవ పడితే వీళ్ళు ఇప్పుడు కొట్టుకుంటే బాగుంటుంది, జుత్తులు బీక్కుంటే బాగుంటుంది అని అనుకుంటారు. లేదా బైక్ మీద ఎవరైనా స్పీడ్ గా వెళ్తే వీడియో పడిపోతే మంచిది అని అనుకుంటారు. లేదా ఈ బిల్డింగ్ కూలిపోతే బాగుంటుంది అని అనుకుంటారు. ఈ ఫీలింగ్స్ లేదా థాట్స్ ని లెక్సిజం అని అంటారు. లెక్సిజం అర్థం అవ్వాలంటే ఫైట్ క్లబ్ మూవీ ఒక గ్రేట్ ఎగ్జాంపుల్. ఈ సీన్ లో హీరో ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఈ ఫ్లైట్ ఇప్పుడు కూలిపోతే లేదా యాక్సిడెంట్ అయితే బాగుంటది అని అంటాడు. ఇక్కడ మనుషుల్లో కూడా అంతే. లెక్సిజం కూడా ఎంత విచిత్రమైన స్టేజ్ అండి. ఇక్కడ మనుషులు లెక్సిజం లో కేయాస్ కావాలి అని కోరుకుంటారు.
ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మనకు అర్థమవుతుంది మనకి ఎందుకు ఈ జాంబీ అపోకలిప్ట్ మూవీ లేదా సునామీ లాంటి మూవీస్ మనకి ఎందుకు ఇష్టమో. కానీ మన జోకర్ గురించి మాట్లాడితే తను చెప్పేది ఒకటే, మన సొసైటీకి స్ట్రక్చర్ ఉన్నప్పటికీ అది ఎంతో ఫ్రెజైల్, అంటే లోపలే డ్యామేజ్డ్ అని. కులమతాలు, భావభేదాలు లాంటి భయాలు, కానీ కేయాస్ లోకి వెళ్ళాక జీవితం డిజాస్టర్ లో కూడా ఫ్రీడమ్ ఉంది అని తెలుసుకుంటాడు. కానీ జోకర్ మూవీ చూస్తే వీడి మీద డిజాస్టర్ ని కుక్కారు, అందుకే తను కేయాస్ దారిలోకి వెళ్ళాడు అని అర్థమవుతుంది. అదే ఒకవేళ వీడికి ప్రేమ దొరికితే, గర్ల్ ఫ్రెండ్ దొరికితే, లేదా వీడు వేసే జోకులకి అందరు నవ్వుతే కథ వేరేలా ఉండేది. కానీ ఫైట్ క్లబ్ మూవీ అలా కాదు. ఈ క్యారెక్టర్ కావాలనే మనలాగా కేయాస్ లోకి దూరుతాడు. ఇప్పుడు మనం జోకర్ ని చూసి మనం కూడా వీడిలా మారితే మనం కూడా ఫ్రీయే అని సెన్స్ లో ఉంటాం. కానీ ఫైట్ క్లబ్ మూవీలో హీరో సొంతంగా కేయాస్ లోకి దూరుతాడు, అన్ని తన సొంతంగానే చేస్తాడు. వాడు ఇల్లం తగల పెట్టేసుకుంటాడు, జాబ్ వదిలేస్తాడు, ఎందుకంటే వాడు బోర్ అయిపోయాడు. రోజు అదే జీవితం నుంచి తను విరక్తి పుట్టేసి ఫ్రీనెస్ ఇంకా మగతనం ప్రూవ్ చేయడానికి తన కేయాస్ వెతకడానికి వెళ్ళి తన ఫైట్ క్లబ్ ఆప్షన్ గా తీసుకున్నాడు. జస్ట్ లైక్ దిస్ కిడ్స్, మనకి జోకర్ కి సిమిలారిటీస్ ఉన్నాయి. అదేమిటంటే జోకర్ ని మళ్ళీ మళ్ళీ కేయాస్ లోకి తోసేశారు. ఈ సీన్ ని గమనిస్తే వీడు మనలాగే కోపం వచ్చినప్పుడు గోడలు గుద్దడం, సైలెంట్ గా ఉన్న ప్లేసెస్ కి వెళ్లి అరడం లాంటి సింప్టమ్స్ ఉన్నాయి. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే కావచ్చు, కానీ ఇవి మనకి కేయాస్ లోకి తోసేసి వేరే దారిలోకి తీసుకువెళ్ళి పోతాయి. కేయాస్ లో తోసాక రెండు దారులు ఉంటాయి, ఒకటి మంచితనం, ఇంకోటి చెడ్డతనం. ఏ దారి ఎంచుకోవాలో మీరే డిసైడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, బ్రూస్ వేన్ వాళ్ళ పేరెంట్స్ ని చిన్నప్పుడే చంపేస్తారు, ఎవరు ప్రేమ దొరకదు, ఇంకా ఎవరు తోడు ఉండదు, అంటే కేయాస్ లోకి పడిపోయాడు. కానీ తను తన కేయాస్ ని ఇంటలెక్ట్ ట్రైనింగ్, ఇంకా బాడీ కంట్రోల్ లోకి మార్చుకుంటాడు, ఇంకా బ్యాట్మెన్ అవుతాడు. ఇక్కడ మీరు గమనిస్తే జోకర్ ఇంకా బ్యాట్మెన్ స్టోరీ ఒకటే, కానీ వాళ్ళు ఎంచుకున్న పాత్ వేరు. సో మీరు ఏ పాత్ ఎంచుకుంటారో మీరు డిసైడ్ చేయండి. ఎలా మారుతారు, జోకరా లేదా బ్యాట్మెనా? మీకు తెలిసిన జోకర్ లేదా బ్యాట్మెన్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పీస్ ఆఫ్.